విద్యార్థి నాయకునిగా ఎదిగి 28 ఏళ్లకే ఎమ్మెల్యే మంత్రిగా ఉమ్మడి తెలుగు రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నత శిఖరాలను అధిరోహించి తెలుగు రాష్ట్రాల అభివృద్ధే ధ్యేయంగా అలుపెరగని శ్రామికుడిగా నాటి నేటి రాజకీయ నాయకులకు నిరంతర స్ఫూర్తి ప్రదాత తెలుగుదేశం పార్టీ అధినేత శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. ఇట్లు బొల్లినేని వెంకటరామారావు, మాజీ ఎమ్మెల్యే ఉదయగిరి నియోజకవర్గం. వాహనదారులు ఖచ్చితంగా నియమ నిబంధనలు పాటించాలని ఆత్మకూరు ఆర్డీఓ రాములు తెలిపారు. నెల్లూరు జిల్లా కలువాయిలో ఆర్డీఓ రాములు వాహనాలను తనిఖీ చేశారు. సరైన పత్రాలు లేని వాహనదారులకు అపరాధ రుసుం విధించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ వాహనదారులు చెల్లించాల్సిన పన్ను సకాలంలో చెల్లించాలని సూచించారు. చెల్లించని పక్షంలో మేము దాడులు చేసి పట్టుబడితే ఎక్కువ అపరాధ రుసుం ఉంటుందని, అలా కాకుండా స్వచ్ఛందంగా పెండింగ్ ఉన్న ట్యాక్స్ ను చెల్లించాలని తెలిపారు. అట్లాగే దాని డాక్యుమెంట్స్ మొత్తం పూర్తిగా కలిగి ఉండి డ్రైవ్ చేయాలని, అట్లాగే మోటార్ సైకిల్ వారిని తెలియపరిచింది హెల్మెట్ పెట్టుకొని డ్రైవ్ చేయాలండి. తర్వాత కారు వాళ్ళు సీట్ బెల్ట్ కంపల్సరీ పెట్టుకొని డ్రైవ్ చేయాలండి. అట్లాగనే మెయిన్ మాకు మేజర్ ప్రాబ్లం ఏంటంటే మెయిన్ ట్యాక్స్లు చాలా పెండింగ్ ఉన్నాయండి. మా డీటీసీ గారి యొక్క ఇన్స్ట్రక్షన్ ప్రకారము, అలాగే టీసీ గారి ఇన్స్ట్రక్షన్ ప్రకారము మేము కేసు రాస్తే మీకు రూపాయి కట్టాల్సింది 2 రూపాయలు అదనంగా పడుద్ది. అందుకనే మీకు మీరే వాలంటీర్గా కట్టాలని మేము ఈ యొక్క ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ మీద మనవి చేస్తున్నాము. జన్మదిన శుభాకాంక్షలు. మాజీ ముఖ్యమంత్రి వర్యులు, సైబరాబాద్ సృష్టికర్త, అమరావతి రూపి శిల్పి, అభివృద్ధి ప్రదాత, మన ప్రీతమ నాయకులు, టీడీపీ అధినేత శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. మీ గుత్తికొండ కిషోర్, టీడీపీ పట్టణ ఉపాధ్యక్షులు, కావలిపట్టణం. జన్మదిన శుభాకాంక్షలు. తెలుగు రాష్ట్రాల అభివృద్ధి ప్రదాత, భావి తరాలకు మార్గదర్శకులు, తెలుగుదేశం పార్టీ అధినేత శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. మీ తెలుగు మహిళా రాష్ట్ర ఉపాధ్యక్షురాలు, జోన్ 3 ఆర్టీఎస్ కోఆర్డినేటర్ గుంటుపల్లి శ్రీదేవి చౌదరి, కావలి నియోజకవర్గ లీగల్ సెల్ అధ్యక్షులు గుంటుపల్లి రాజ్ కుమార్ చౌదరి.